తెలుగులో ప్రస్తుతం ఉన్నవారిలో టాప్ కమెడియన్ లిస్టులలో అలీ కూడా ఉన్నారు. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని నటుడిగా, కమెడియన్గా, హీరోగా అనేక రకాల పాత్రలు చేసి 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కెరీర్ సాగిస్తున్నారు అలీ. అక్టోబర్ 10 అలీ 49వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. తన సినిమా కెరీర్, రాజకీయ సంబంధమైన అంశాలు, పవన్ కళ్యాణ్తో అనుబంధం గురించి అలీ మాట్లాడారు. 40 ఏళ్ళు నా కెరీర్ ఇలా కొనసాగుతుందని, ఇన్ని సినిమాలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని అలీ అన్నారు. ఈ జర్నీ ఎంతో బాగుందని, ఇంత గొప్ప పేరు సంపాదించుకుంటానని ఎప్పుడూ కలలు కనలేదని తెలిపారు. ఇప్పటి వరకు తన కెరీర్లో 1100 పైగా సినిమాలు చేశానని, అందులో 1000 సినిమాలు తెలుగులో చేశానని, ఇతర భాషల్లో 100 సినిమాలు చేశానని అలీ తెలిపారు. హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో సినిమాలు చేసినట్టు తెలిపారు. ఇందులో హీరోగా 52 సినిమాలు, చైల్డ్ ఆర్టిస్టులుగా 300 సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా 600 సినిమాలు చేశానని అలీ తెలిపారు. ఈ మధ్య మీరు కమ్యూనిటీ సమావేశాలకు వెళ్తున్నారు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు అలీ స్పందిస్తూ, కమ్యూనిటీ పిలిచినప్పుడు వెళ్ళకపోతే అలీని మేము ఇంత ఆదరిస్తున్నాం, మేము పిలిచినప్పుడు రాడేంటి బలుపా అనుకుంటారు, అది నాకు అవసరమా అని అలీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలంటే అలా కమ్యూనిటీ సమావేశాలకు వెళితేనే అవకాశం ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఒక కమ్యూనిటీ ఓటేస్తే నాయకుడు అవ్వడం జరగదు. నేను మా కమ్యూనిటీ మాత్రమే కాదు, అన్ని చోట్లకు వెళ్తాను, నేను అందరి వాణ్ణి, కొందరి వాణ్ణి కాదు అని వ్యాఖ్యానించారు. ఇటీవల గుంటూరులో కమ్యూనిటీ సమావేశానికి వెళ్ళాను. మేము టోపీ వేసుకునేది పవిత్రమైన సమాజ్ కోసం. పొలిటీషియన్స్ 5 ఏళ్లకోసారి వచ్చి మాకు టోపీ వేస్తారని చెప్పాను. పొలిటీషియన్స్ మీద నాకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పాను. అంతేకాని ఒక పార్టీని ఉద్దేశించి ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ నేను ఆయన దగ్గర పాలిటిక్స్ గురించి మాట్లాడను. ఆయన కూడా మాట్లాడరు. షూటింగ్లో ఉన్నంతసేపు సరదాగా ఉంటాం. ఆయన పార్టీ పెట్టినా కూడా మీరందరూ రండి, నాకు హెల్ప్ చేయండి, నేను ఇలా ఉంటాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఎవరికీ చెప్పలేదు. మంచైనా చెడైనా నాకే ఉండాలి. నాకు సపోర్ట్ చేస్తున్న వారిని ఇతర పార్టీల వారు గుర్తు పెట్టుకుంటారు, తిడతారు, హింస పెడతారు, వార్నింగులు ఇస్తారు. నా గురించి మీరు బాధపడకూడదు. ఆ బాధ ఏదో మీరే పడాలి. నేను పిలిచేటప్పుడు వద్దరు కానీ, ఈ ఫైట్ ఓన్లీ సోలో ఫైట్, అది పవన్ కళ్యాణ్ ఆలోచన అని అలీ తెలిపారు. ఓసారి ఇదే విషయం అడిగితే అన్నయ్య చిరంజీవి గారి టైంలో ఆయన ఇలాంటివి చాలా చూశారట, అందుకే ఇలాంటివి వద్దనుకున్నట్టు చెప్పారు. ఆయన పూర్తి స్థాయిలో పార్టీ పెట్టి నేనున్నాను రండి అంటే వెళతారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన పిలిస్తే వెళ్ళారు, అభిమానంతో గౌరవంతో వెళ్ళారు. అలాగే వైఎస్ గారు, చంద్రబాబు గారు, ఇప్పుడున్న కేసీఆర్ గారు పిలిస్తే వెళ్తారు అని అలీ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి ఓ రాయేస్తే అదో వివాదం అవుతుంది. ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడంలో తప్పేమీ లేదని అలీ వ్యాఖ్యానించారు. నాకు 2 అక్కలు, 2 చెల్లెలు. 2 అక్కలకి నాన్న పెళ్లి చేశారని కూడా తెలియజేశారు. రేణుదేశాయ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందనే ఆలోచనపై ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. దీని గురించి అలీని ప్రశ్నించగా ఆమె ఏం మాట్లాడిందో తనకు తెలియదని నో కామెంట్ అన్నారు అలీ. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.